ఉయ్యాలగను ఒపుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా. డబ్బు ప్రపంచాన్ని పరిపాలిస్తోంది, ఉయ్యాలలా ఊపుతోంది. నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కోటిక లేనివాడు అవుతాడు, ఇవాళ కోటిక లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు. నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకొచ్చారు. నమశివాయ. ఇంతకంటే భగవల్లీలకు ఉదాహరణ వేరే ఏమీ అక్కల, ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమీ అక్కల. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా, చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతని. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. అక్కర్లేదు మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. ఖచ్చితంగా వచ్చేసేయి. ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కర్లా, లేకపోతే ఉండదు ఏది కూడా. ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది.